గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేయాలని, ఏప్రిల్ 12న వార్డుల వారి తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. మాస్టర్ ట్యాంక్లోని ఆయన కార్యాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వార్డుల వారి ఓటర్ జాబితా తయారీకి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని, 12న తుది జాబితా ప్రకటించాలని తెలిపారు. త్వరలో పోలింగ్ కేంద్రాల గుర్తింపుకు నోటిఫికేషన్, ఆ తర్వాత ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన ఇస్తామని పార్థసారథి స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ సామాగ్రిని సమకూర్చుకోవాలన్న ఎస్ఈసి పోలీసు అధికారుల సహకారంతో బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.